దివంగత రాజకీయ దిగ్గజం ప్రణబ్ ముఖర్జీని అంకుల్ అని పిలిచేంత దగ్గరితనం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంతం. ఆయనకు అంతలా ఎలా దగ్గరయ్యారు, జగన్ అంటే ప్రణబ్కు అంత అభిమానం ఎందుకు అన్న విషయాలకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. జగన్ తండ్రి దివంగత మహానేత వైఎస్కు ప్రణబ్కు మధ్య అనుబంధం ఎక్కువ. కాంగ్రెస్లో రెబల్గా వ్యవహరించినా ఆయనపై అధినాయకత్వం చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నది ప్రణబ్ దాదాని అని చెబుతారు. ప్రజాభిమానం పుష్కలంగా ఉండడంతో పాటు వైఎస్ వ్యక్తిగతంగా తెలిసి ఉండడం, పార్టీ విషయంలో ఆయన కమిట్మెంట్ను పూర్తిగా అర్థం చేసుకున్న ప్రణబ్ ఆయన్ను బాగా ఇష్టపడేవారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పాలనపై మిగిలిన వారు అధినాయకత్వానికి ఫిర్యాదులు చేసినా వాటిని వివరంగా చెప్పడంలో ప్రణబ్ కీలకమని చెబుతారు. ప్రణబ్కు సన్నిహితుడైన వైఎస్ తన కొడుకు జగన్ను ఎంపీగా చేసినప్పుడు ఢిల్లీలో సలహాలు సూచనల్ని ప్రణబ్ను సంప్రదించమని చెప్పేవారని చెబుతారు. తన కొడుకు విషయంలో బాధ్యత తీసుకోవాలని ప్రణబ్ దాదాను వైఎస్ కోరినట్లుగా వినికిడి. యువకుడైన జగన్ చురుగ్గా ఉండడం ప్రణబ్ను ఇంప్రెస్ చేసిందని చెబుతారు. ఈ కారణంతోనే జగన్కు ఏదైనా సందేశాన్ని పార్టీ తరపున ఇవ్వాల్సి వస్తే ప్రణబ్కే పురమాయించేవారని చెబుతారు. చివరకు ఓదార్పు యాత్రను వద్దన్న విషయాన్ని ఆయన ద్వారానే చెప్పడం దీనికి నిదర్శనంగా చెబుతారు. ప్రణబ్ను అంకుల్ అని పిలిచే చనువు జగన్ సొంతం. దీనికి తగ్గట్లే రాష్ట్రపతిగా బరిలో నిలిచిన వేళ తాను వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ తమ పార్టీ మద్దతు ప్రణబ్కు ఇస్తానని జగన్ తేల్చి చెప్పడాన్ని మర్చిపోలేం. వైఎస్ కుటుంబానికి పెద్దగా నిలిచిన ప్రణబ్ మాటలకు జగన్ ఎంతో విలువిస్తారని చెబుతారు. ఈ వాదన ఎంత నిజమన్నది ఎన్నికల్లో జగన్ విజయం సాధించిన తర్వాత ప్రణబ్ చేసిన ట్వీటే నిదర్శనం. మిగిలిన కాంగ్రెస్ నేతలు ఎవరూ జగన్ను అభినందించేందుకు సాహసం చేయకుండా ఉంటే రాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన ప్రణబ్ మాత్రం బాహటంగా తన ఆనందాన్ని ట్వీట్తో పంచుకున్నారని చెప్పాలి. తిరుగులేని విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. యువకుడివైన నీపై ఆంధ్ర ప్రజలు విశ్వాసం ఉంచారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నీతే. మీ నాన్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈరోజు గర్వపడతారు అని చెప్పడం చూస్తే వైఎస్ కుటుంబంపై ప్రణబ్ అభిమానం ఇట్టే అర్థమవుతోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ GNN TV. థ్యాంక్ యూ.